దండుపాళ్యం 2 అంతా మీరు మన గురుగారు బిఏ రాజుగారు అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా మన తెలుగుదేశంలో మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ ఇమేజ్ ఆ క్రేజ్ ఇంకా పెరుగుతుంది డే టు డే. అది చాలా గొప్ప విషయం. దానికోసం మన తెలుగుదేశం ప్రజలకి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇప్పుడు దండుపాళ్యం 4 అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే 1, 2, 3 దీనికి డైరెక్టర్ వేరు. అప్పుడు డైరెక్టర్ ఎవరని తెలీదు, ఆర్టిస్టులకి ఏమి అంత పెద్ద పేరు లేదు. అన్ని అంత టైంలో మీరన్నీ ఇచ్చిన సహకారంతో నేను పెట్టిన శ్రమంతో దండుపాళ్యం అనే టైటిల్ ఇప్పటి వరకు నిలిచింది. అంటే అదే మన రామ్ నారాయణ్ అని పెద్ద ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు కరీమేడు అని తెలుగులో రిలీజ్ చేశాడు, సారీ తమిళ్లో, కృతకాలం అని మలయాళం రిలీజ్ చేశాడు పార్ట్ 1. అక్కడ ఏమి అది ఇప్పటి వరకు కూడా ఏమి గుర్తులేదు, కానీ దండుపాళ్యం ఇప్పటి వరకు గుర్తుగా ఉంది మన తెలుగుదేశంలో. ఇప్పుడు మన కేటీ నాయక్ డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్ పర్సన్, ఎక్కువగా మాట్లాడరు, మంచి టెక్నీషియన్, మంచి హార్డ్ వర్కర్. సో ఈయనకి ఈ క్రైమ్ జానర్ అంటే చాలా ఇష్టం. అంటే చాలా ప్రబుద్ధిగా ఉన్నారు ఆయన. వచ్చి నన్ను వాళ్ళ డైరెక్షన్తో ఎలా పని చేయొచ్చు అని నాతో చెప్పినట్టు నాకు చాలా నచ్చింది. సో ఎందుకంటే నేను దండుపాళ్యం 1 మన స్టేట్లో వచ్చిన క్రేజు దండుపాళ్యం 2లో పెరిగింది. అంటే నాకు తెలిసినట్టు సీక్వెల్లో దండుపాళ్యం, బాహుబలి రేంజ్ వేరు, దండుపాళ్యం రేంజ్ వేరు, కానీ అంతే క్రేజ్ పెరిగింది సీక్వెల్కి. కానీ బాహుబలి ఏమైందంటే 1లో ఏం క్రేజ్ ఉందో ఆ 2లో అది నిలబడుకుంటుంది. కానీ మన సినిమా కొన్ని ఈగోతో కొన్ని సెల్ఫీస్తో బాధపడింది మన దండుపాళ్యం 2. నేను ఏమనుకున్నానో అది రాలేదు. మన ఆడియన్స్ ఏమనుకుని థియేటర్కి వచ్చారో అది లేదు. దానికోసం ఆ గసితోనే ఇప్పుడు దండుపాళ్యం 4 స్టార్ట్ చేశాను. దండుపాళ్యం 4 డెఫినెట్గా నేను, డైరెక్టరు, మా టీమ్ వర్క్ లాస్ట్ ఇయర్, యాక్చువల్లీ మన ఈ మార్చిలో, మన లక్ష్మీనారాయణ తెలుసు, ఈ మార్చిలో రిలీజ్ చేయాలని మనం ప్లాన్ చేసి జూలైలో మన సినిమా స్టార్ట్ వర్క్ స్క్రిప్ట్ వర్క్ చేసాము. కానీ ఇప్పుడు దాకా ఆ స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అంత క్లారిటీగా, అంత క్లియర్గా, అంత గొప్పగా రావాలని శ్రమపడాము, అలాగే వచ్చింది. ఓ సో మార్చ్ 8 మన షూటింగ్ మొదలు పెడతాము. ఈ దండుపాళ్యం 4 డెఫినెట్గా మన ఏం ఆడియన్స్ డిస్టర్బ్ అయ్యారో, డిస్ట్రిబ్యూటర్స్ డిస్టర్బ్ అయ్యారో, థియేటర్ ఓనర్స్ డిస్టర్బ్ అయ్యారో తప్పు, ఇది డెఫినెట్గా హిట్ కొడుతుంది. ఆంధ్రలో మళ్ళీ ఆ దండుపాళ్యం అనే క్రేజ్ డెఫినెట్గా దండుపాళ్యం 4 నుంచి మళ్ళీ పెరుగుతుందని నేను ఆశిస్తూ తప్పకుండా మంచి సినిమా వస్తున్నాం, మంచి సినిమాతో మళ్ళీ మీ ముందు వస్తామని ప్రార్థిస్తున్నా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.